నాకు 2500 2500 అంటే ఇప్పుడు 1500 ఇచ్చిన ఇంకెంత ఇవ్వడతా నీకు 1000 రూపాయలు ఇవ్వడతా 1000 రూపాయలు ఇవ్వడతా 1000 రూపాయలు వడ్డీకి ఫీజు ఫీజు ఇచ్చేసి ఫస్ట్ అంటే ఫీజు పట్టేసుకున్నాను ఇంకా 2500 మళ్ళా నెక్స్ట్ వడ్డీ ఇప్పుడు నెల పట్టేసుకున్నా మళ్ళీ ఫస్ట్ వారానికి వడ్డీకి నీ దగ్గర లెక్క లేకపోతే మళ్ళీ ముందుగానే ఇచ్చింటే మంచిది కదా నువ్వు ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్త మళ్ళీ ఊరికి పోతాను నెలలో మొదటి వారం ఇప్పుడు నీకు ఎంత ఇచ్చినట్టు నేను ఎంత ఇచ్చినట్టు నేను 10000 ఇచ్చిన నీకు ఎందుకు గుర్తుపట్టలే కానీ ఎట్లావు ఏనా ఇప్పుడు బాగున్నా బాగుంది పరిస్థితి అప్పుడు అది లేదు ఇప్పుడు టెన్షన్లు ఆవిడ ఫుల్ పాస్ అయినాడు అప్పటికి మారిపోయింది ఎట్లా డాన్సర్ అయినా ఎట్లా లేదా ఇప్పుడు కొంతమంది మనుషులు చూసి నేర్చుకొని బాగా అలవాటు పడిపోయినా డబ్బులు ముందు ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకుంటా అది పట్టుకుంటా అంటే డబ్బులన్నీ పాపడి తింటే అంటే మోసపోతా మోసపోయి వడ్డీలు తీసుకొని అంత మోసపోయినాను ఇప్పుడు నుంచి ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలే నమ్మి బాగా అందుకే నా ఏదైనా కానీ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇంట్లో వాళ్ళు తప్పితే బయట వాళ్ళు ఆదరించరు ఇప్పుడు మోసపోవు కదా ఇప్పుడు మోసపోలే నా ఇంట్లో వాళ్ళు మొత్తం లెక్క ఇచ్చేది అంతా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేది కలసడం లేదా నెంబరే తీసేసిన నాది ఎట్లా కలిసాం అవడం వల్ల అయ్యో బైపాస్ లో పోతా అంటే ఆడ బస్సు దిగుతాను అన్నమాట మామూలు ఇక్కడ బెంగళూరు నుంచి వస్తా అన్న పాస్ అది విగ్గాది తలైందా నాది 29 కే ఇంకా ఏదన్నా ఇగ్గు పెట్టినా అంటే అట్లా కాదు జిప్పుది అప్పుడు తెలుస్తుంది అన్నకే తీసే సలిగేసుకున్నాడు ఇప్పుడు ఎట్లా నిజంగా చాలా మారినావు నీలో మార్పు వచ్చి చాలా కనబడుతుంది కానీ మోసపోయేది అయితే ఏం లేదు కదా సర్లే కానీ అది ఫోన్పే పని చేస్తా అంటే అది ఒకసారి సిల్లీ ఫోన్పే పని చేయడం పని చేయడం లేదు ఫోన్పేలో ఏమో సర్వర్లు డౌన్ అయినా సబ్బుతాడు అయిపోయి కాంట్రాక్టర్ ఏమి వాళ్ళకి జీతాలు ఇల్లు అంటాడు వానాయాలకి చెప్పి ఏపీ వాళ్ళ దాంట్లోకి ఆడ ఫోన్పేలు పని చేయడం లేదు నాది పని నాది పని చేసింది ఈ పాటి అయినా మరి ఎట్లా చేద్దాం నా ఫోన్పే పని చేద్దాం ఎట్లా చేద్దాం బ్యాంకు పోయేమన్నా ఎవడా నీ సర్కిల్ ఎవడన్నా ఫోన్పే పని చేసేవాడు ఎవరున్నారబ్బా ఫోన్పేలు ఎవరు పని చేయడం లేదు నాదైతే పని చేస్తున్నాను ఫోన్పే ఉంది ఎవరు పని చేయడం లేదు ఏమో ఒకసారి ట్రై చేద్దాము చూద్దాం కావాలండి ఏవే ఉన్నాయి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది పేటిఎం ఉంది నా మామూలు ఈ స్కానర్ ఉంటాయే మన మన అంగిడి పెట్టింటారు చూడు బయట చూడండి ఒకసారి చూపిస్తాను స్కానర్ చూపిస్తానవా ఫోన్పే కూడా ఉందనా చూపిస్తాను లేదు మార్పు వచ్చింది కాబట్టి ఆడ పని చేస్తా తప్ప అందరూ పని చేయలే కదా అంతగా చెప్తాడు కదా అంటే కొంతమంది ఒక మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకుంటే పని చేయలే 6-7 సార్లు కొట్టా కానీ పని చేయదంటాను ఒకసారి ఫోన్పే నువ్వు అసలు కొట్టావు కాబట్టి కొట్టా మన ఇప్పుడు ఇంట్లోనే డబ్బులు ఇస్తాను ఇంకా దాన్ని ఇంకేంది కొడతా దాన్ని చూడు నిమిషం ఆయన ఫోన్ చేస్తాను అది నా దానికి నా నంబర్కి ఒకసారి రూపాయి పంపి వర్కింగ్ వాళ్ళకి తెలుస్తుంది నెంబర్ ఎంత 99 222 అని రావు లే 6 డిజిట్ అవునా వచ్చిందిగా రాలే వాళ్ళకి సాలరీ లేదంట వాళ్ళకి డేట్ ఇచ్చే వాళ్ళు లేరు ఏ పిల్ల చూస్తాను ఈ పిల్ల దాంట్లో నుంచి ఎట్లా ఇప్పిస్తాం ఏమి యా దాంట్లో నుంచి పోతే ఏమి నీ దాంట్లో కట్ అయితే డబ్బులు నీ దాంట్లో వద్దేసేది పంపించే పంపించకూడదు నీ ఏముందన్నా ఇప్పుడు అవసరం కోసము ఆ రోజు మీరు వడ్డీకి ఇచ్చినారు ఈ రోజు మీ అవసరం కోసం నేను చేయకపోతే ఎట్లా ఉంటుంది చెప్పు నాదైతే పని చేస్తుందన్నా భాష ఆ మాట అన్నాడు చూడు గుర్తు పెట్టుకున్నాడు మనిషి చాలా చాలే కానీ నీ దాంట్లో ఏమైనా అమౌంట్ ఉందే ఎంత ఉంది 160 ఉండు నువ్వు చూస్తాను ఉండు నువ్వు ఏంటి డూబ్ మాట 6300 ఉందినా మళ్ళీ నువ్వు ఏందో చిల్లర చెప్తా నువ్వు
తీసుకుంటామని. సరే 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 ఒక నిమిషం సార్ తో మాట్లాడతాను, ఎవరేం మాట్లాడదండి కొద్దిసేపు. మారినాడు కదా మనిషి అప్పుడే చూసు. నానా లేదు మన పని చేయదు, రాత్రి వరకు పని చేసేటట్లేదు కనపడలేదు. ఏదో మా వంశీకృష్ణ అని వంశీకృష్ణ అని పడుతుంది. మా తమ్ముడు వచ్చినాడు కృష్ణుడు. ఆ నంబర్ నుంచి పంపిస్తాం. నా ఆ నంబర్స్ ఏదో ఒకసారి చెప్తారా అమ్మలు కూడా అట్లా ఒకసారి. ఈ నంబర్ ఎప్పుడు సార్? 77 77 99 99 22 82 87 87 38 వంశీకృష్ణ అని పడుతుంది. వంశీకృష్ణ అని పడుతుంది అంటనా? ఈ నెంబర్ పంపించండి. లేదన్నా ఇప్పుడు చెప్పిన నెంబర్ పంపిస్తే దాని నుంచి ట్రాన్స్ఫర్ చేపిస్తాను. పంచాయతీలు అనొద్దు, వాళ్ళ వాళ్ళకి కొట్టుకోమని అయిపోతాం కదా. మళ్ళీ మన దాన్ని కట్టేది ఎందుకు? నా నెంబర్ చెప్తున్నాడు ఒకసారి. 77 77 99 22 77 82 87 87 38 38 నా శివమనే వంశీకృష్ణ. వంశీకృష్ణ ఓ వంశీ అంటే ఓ వస్తుంది. ఒకడు అని ఒక్కడు ఓ పేర్రా వంశీ అంటే ఓ వస్తుంది. ఫస్ట్ వచ్చి వంశీకృష్ణ అని పడుతుంది చెప్పండి. ఇంటి పేర్లే వంశీ. ఓ వంశీ అంటే వి వస్తుంది అంటారు వాళ్ళు. ఈయన ఏదో ఓ వస్తుంది అంటే. ఓ అంటే ఇంటి పేర్లే. ఇంటి పేరు అది ఒక్క మొగడ. నంబర్లో ఒకసారి చెప్తారా అట్లా? సర్లేనా దీంట్లో కేపీ మనం మనం కొడతాం. దానికి ఆల్రెడీ చేసినానండి చూడు. ఎంత? 6000. హలో అన్న, నేను లైన్లో ఉంటాను, ఒక 2 మినిట్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అట్లే ఎవరు ఏం నెంబర్లు చెప్తా అంటే మీరు సరిపోతుంది. 6000 వచ్చిందా? నెంబర్ చెప్పండి ఒకసారి. ఎవరికి కొట్టలేదు? ఒక్క నిమిషం. 965. పేరునా? రాధాకృష్ణ వచ్చింది. నా రాధాకృష్ణ అని ఉంది. 3800 కొట్టేసి. ఓకే కొట్టేసిన పంపించేసినారు. ఇంకో నెంబర్ చెప్పండినా. 798. రామ నా రామకృష్ణ అని ఉంటుందండి. ఇప్పుడు అదే లేంగ షార్ట్ కట్. నువ్వు ముద్దుగా పిలుచుకునే ఎంతనా? 4300 కొట్టేసి. ఓకే పోయిందిలేనా? సక్సెస్. పంపించిన నా రెండు. ఇంకో నెంబర్ రాసుకో. 92 9 2 4 8 తీసేసి. ఓకే శ్రీకాంత్. ఎంతనా? 2000. వినపడలేదన్నా వాయిస్ నీ సరిగ్గా. 2600. ఓకే అయిపోయింది. దీనికి మెన్షన్ పడతాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన నెంబర్కి వేయండి. పదకొండు వేలు పడుతుందండి చూడు. ఇప్పుడు అది వేరే వాళ్ళు పంపించేదిందంట. లేదన్నా రాలేదు. ఇంకా లేదన్నా రాలే. ఇంకా అంటే బ్యాలెన్స్ అంటే చెక్ చేయ ఒకసారి. వచ్చిందా లేదా? ద మెసేజ్ వచ్చిందా? వచ్చిందిరా. ఓ నెంబర్ చెప్తాడు. ఎన్నేనా నీకే? నీదే నీదే
చెప్పు మోమిన్ చెప్పు నా సెల్లులో ఆయన ఎంత కొట్టుకోండి ఎంత మందికి కొట్టుకున్నట్లు బాధపడతాను ఈయనకేమో ముడి నొప్పి ఈయనకేమో ముడి నొప్పి నా సెల్లు పోయేది నా సెల్లు పోతుంది నీ సెల్లు పోయినట్లు ఫీల్ హలో ఒకటే సార్ కొడతా అంటే కదా 698 7600 ఓకే ఓకే పేరేమొచ్చింది చూడు వేణు వేణుగోపాల్ వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి సార్ అది పంపించేసినారు ఇంకో నంబర్ అవును సార్ బ్యాలెన్స్ ఉంది ఇంకోటి నైన్ 849 ఎంత సార్ దీనికి అంటే మనకు తక్కువ అవుతుందేమో పంపి ఎంత 8700 పంపించాలి సార్ వచ్చేసింది సార్ అయిపోయింది కదా ఇంకో నెంబర్ కొట్టా చెప్తా వాడుకుంటా నీ గ్యాలా ఎన్ని అయితే నెంబర్లు ఒకటేసారి కొట్టేసేది మేలు కదా ఒకటేసారి కొట్టే లెక్క ఉండాలి కదా వాళ్ళు వేసా వేరే వాళ్ళు తెప్పించుకొని వాళ్ళు కొడతా అంటారు నీకేమన్నా కట్ అవుతుందేమో నా బాధ కాదు అందుకే ఇట్లా బెంగళూరు పోయి ఇట్లా తెచ్చుకు ఇట్లా అయితేనే ఏమన్నా బాగున్నా నీకేం కట్ అయితే నా సిల్లు కట్ అవుతుంది నువ్వేనుక అంత ఫీల్ కట్ అవుతుందా కట్ అయితే నువ్వు చేస్తే కట్ కావనా ఇతను బాగా సెల్ ఉన్న ఫీల్ అవుతాడు హలో సీరియస్ ఇప్పుడు అలాగే ఉంటదా సార్ ఎస్ సార్ ఎయిర్టెల్ డిష్దే సార్ నీకేం నొప్పా ఎందుకు అన్నిటికి ఆ పేమెంట్ చేసుకుంటే ఏమి ఒకసారి అయిపోలే మనకు అంత ఇంత లేదు ఒకసారి అంటే డిష్ అది అవునవును సార్ డిటిహెచ్ నువ్వేందు నవ్వుతావు ఏదే నవ్వుతావు డిష్ అంటే అయ్యే చూడయ్య డిష్ అంటే డిటిహెచ్ డిష్ అంటే వాళ్ళకి ఇంటికి మినిమమ్ నాలెడ్జ్ లేదురా సార్ ఒక్క నిమిషం ఉంటుంది సార్ బెంగళూరు సార్ డిటిహెచ్ సార్ మంచి డిటిహెచ్ఏ కదా డిటిహెచ్ అంటే ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తానంటే నేను తెలుసుకున్నాను అట్లా మంచి ఉన్నారు తెలియదు ఒక్క నిమిషం అది ఐడి నంబరు నా మెసేజ్ పెడతా సార్ ఈ నంబర్ పెట్టేసేయండి నేను ఓకే రీఛార్జ్ చేపిస్తాను ఓకే డిజిటల్ కానీ రాదు లాస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చెప్పు చెప్పురా నువ్వు చెప్పకపోతే చెప్పు నువ్వు చెప్పు థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ఓకే సార్ వాళ్ళది బెంగళూరులో లేదా సార్ ఇక్బాల్ పోలీస్ స్టేషన్ సార్ కన్నడ మాట్లాడు ఆయన కూడా తెలుసుకున్నా కన్నడలో మాట్లాడేసి ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు హలో సార్ ఏవో కదే సార్ ఇడ్రా నిమ్మ మనకి వెళ్ళి సార్ నమ్గే తవరికేర అయితే సార్ తవరికేరమే శివాజీ నగర్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ సార్ బాత్రూమ్స్ అయినా బాత్రూమ్ లవ్బర్స్ లవ్బర్స్ షాప్ అయినా లవ్బర్స్ శివాజీ నగర్ కన్నడ కూడా ఇది మాట్లాడతారా సార్ తమ్ముడే లేడు కొద్ది ఫ్రెండ్లీ కన్విన్స్ చేసి సరే సార్ అంతా అయిపోయింది క్లియర్ ఏడ్ జెడ్ ఓకే సార్ అయిపోయింది ఓకే ఓకే సార్ పోదామా పోయా థ్యాంక్ యూ సార్ ఒకటి సెల్ బట్ ఇంకా ఉంది సామి అప్పుడే అయిపోయిందంట ఇప్పుడు చరిత్ర చూడాలి నువ్వు అంగప్పుడు అయిపోయిందంట ఏం చరిత్ర ఇప్పుడు అమౌంట్ చెక్ చేసుకోవాలి కదా
ఈ అమౌంట్ నీకు ఆడిపోయింది చెక్ చేసుకో, దాంట్లో ఏముంది 6300 ఏమో ఉండాలా? మళ్ళీ అదే నా బ్యాలెన్స్ చూసుకోవాలి. మీరు కొట్టుకున్నారు, మీ చేతులకి ఇచ్చినాను సెల్లు, మీరు కొట్టుకున్నారు, ఇప్పుడు నా బ్యాలెన్స్ నేను చెక్ చేసుకోవాలి కదా. ఒకప్పుడులోనే మీ దగ్గర మోసపోయినా ఆయన వడ్డీలు తీసుకొని తీసుకోలేదు ఊరికి ఎట్లా? ఇప్పుడు తీసుకున్నాము అయిపోయింది, ఇప్పుడు బాగున్నాము. మళ్ళీ చూసుకుంటే మనకి మేలు కదా, నా అమౌంట్ నేను చెక్ చేసుకుంటే నమ్మకం లేదు. 600 చిల్లర నా అమౌంట్ నాకు ఉంటే చాలు. ఎంత 600 చిల్లర? ఏంది ఒకటే పర 8 మందికి కొట్టినారనా? ఎంత మందికి కొడితే నీది ఉందే? నా అమౌంట్ ఉందిలేనా? ఉందిలే. సరే చూసుకోపా ఒకసారి అమౌంట్. ఫెయిల్ ట్రాన్సాక్షన్ అవన్నీ ట్రాన్సాక్షన్ మామూలుగా ఫెయిల్ అవుతాయి. ఆయన అమౌంట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటే మనం పోదాం, మన పని మీద మనం పోదాం. నువ్వు ఖచ్చితంగా ఉందే లేదా ఇటు చూసి చెప్పు, లేదు నీకు చూసే రాదంటే వాడు చూస్తాడు. నాకు చూడు, నీకు అర్థమైంది నాకు రాదని. ఎంత చెక్ చేయవు సార్? ఉంది ఈయన అమౌంట్, ఈయనకు ఉంది 630 రూపాయలు ఉంది. 630 రూపాయలు ఉంది. ఖతం. బై బాయ్ టాటా గుడ్ బాయ్ గయా.